हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल नेचुरल कुकिंग ना पेरु श्वेता मन की इंट्लो रेगुलर गा अवेलेबल गा उन्ने गोधुम पिंडी आलू तो ई रोजु ईवनिंग स्नैक प्रिपेर चेयबोतुन्नानु ई स्नैक प्रिपरेशन की कावाल्सिनवि इप्पुडु चूद्दाम मुंदुगा ओक बाउल तीसुकोनि ओक कप्पु गोधुम पिंडी जल्लिंचुकोनि तीसुकोवालि दींट्लोकि కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర ఇలా రఫ్ చేసి వేసుకోండి తర్వాత ఒక 10 టేబుల్ స్పూన్ల హీట్ చేసిన ఆయిల్ ఆయిల్ అనేది హీట్ చేసి వేసుకుంటే పిండి చాలా సాఫ్ట్ గా వస్తుంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పూరి పిండిలా కలిపి పెట్టుకోవాలి ఇలా సాఫ్ట్ గా వచ్చిన పిండిని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి మీడియం సైజ్ పొటాటోస్ ని రెండు తీసుకోవాలి వీటిని బాయిల్ చేసి తీసుకోవాలి ఒక చిన్న టిప్ అండి పొటాటోని బాయిల్ చేసే ముందు ఇట్లా పొటాటోస్ కి గాట్లు పెట్టి బాయిల్ చేస్తే ఇలా పైన స్కిన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు ఈ రెండు పొటాటోని స్మాష్ చేసి తీసుకోవాలి తర్వాత చిన్నగా తరిగిన 2 నుండి 3 మిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ salt కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతి ఆకులు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా కొంచెం చాట్ మసాలా కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన pan తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ లో మిర్చి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కొంచెం ఒకసారి కలుపుకొని తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మెంతి ఆకులు స్ప్రింగ్ ఆనియన్స్ తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకోవాలి ఈ పొటాటో అనేది మీకు వీలైనంత వరకు మెత్తగా చేసుకోండి తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా salt వేసుకోండి తర్వాత చాట్ మసాలా పొటాటో మిక్స్ అంతా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని పక్కకు దించేసుకోండి తర్వాత మనం పూరి పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని పూరిలా చేసుకోవాలి ఈ పూరి చేయడం అనేది కొంచెం మందంగా చేసుకోవాలి పూరి పల్చగా అయితే మనం స్టఫింగ్ కి యూస్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ లో వేసినప్పుడు స్టఫింగ్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని పూరిని కొంచెం మందంగా చేసుకోండి ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టి సైడ్స్ కి కొంచెం ఆయిల్ రాసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మిగతా పూరిలను కూడా చేసుకొని స్టఫింగ్ పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి ఇలా అన్ని రోల్స్ ని రెడీ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి లాంటిది కాకుండా ఇలా pan లాంటిది పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది డీప్ ఫ్రై కి వేసుకునేలా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెంగా తీసుకోవాలి ఆయిల్ ని ఫస్ట్ హై ఫ్లేమ్ లో వేడెక్కాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రోల్స్ ని వేసుకోవాలి ఇలా ఈ రోల్స్ అనేవి ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై అయ్యాక మెల్లమెల్లగా టర్న్ చేసుకోవాలి ఈ రోల్స్ ని వీడియోలో చూపించినట్టుగా 2-3 సార్లు అటు ఇటు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి
అలా అయితేనే లోపల స్టఫింగ్ కూడా ఫ్రై అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి ఒక టిష్యూ తీసుకొని ఈ రోల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అనేది పీల్ చేసుకుంటుంది. పొటాటో వీట్ రోల్ స్నాక్ రెసిపీ రెడీ. ఈ రోల్స్ బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రోల్స్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.